రైట్, మనకు కాల్ ఉన్నారు, విజయలక్ష్మి కేనడా నుండి కాల్ చేశారు. విజయలక్ష్మి గారు, నమస్తే అండి. మల్లారి విష్ణు గారు ఉన్నారు. నమస్తే అండి. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, కెనడా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ గానీ తెలుగుదేశం గాని అది ఇద్దరు రావటం వల్ల ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు కదండి. ఇప్పుడు మనం దాన్ని మనందరం కూడా ఆహ్వానించాలి కానీ అందరూ వాళ్ళ తప్పులేమి కనపడుతున్నారు కదా. ఇప్పుడు అవన్నిటికంటే మనం కూడా వీలైతే వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళు కూడా కోఆపరేట్ గా ఉంటే ఇప్పుడు ప్రాజెక్టులు కానీ అవన్నీ చేయటం కానీ పోరాటం కానీ చేసుకుంటా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే విమర్శలు చేయటం వల్ల చేసే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు తెలుసుకొని ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. మాది ఇండియానేనండి, విజయవాడ. మాది విజయవాడలో ఉంటాం, ఇప్పుడు కెనడాలో ఉన్నాము. ఇలా ఉంటాం బాగుంటుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేలేండి, అలాగేనండి విజయలక్ష్మి గారు. మీరు చెప్పినటువంటి ఆలోచనని ఆలోచిద్దాం, ఎట్లా చేయాలి ఏంటి. మేము ఇప్పుడే ఇమీడియట్గా ఏమీ విమర్శలు చేయట్లేదు. 100 రోజులు ఆగుదాం అనుకున్నాం, 4 నెలలు పరిపాలన చూద్దాం అనుకున్నాం. చెప్పినటువంటి మాటలు కార్యాచరణ రూపంలో తీసుకొస్తారా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడే ఏమి డిస్టర్బెన్స్ కానీ విమర్శించడం కానీ ఏమీ చేయట్లేదు. మీకేమి ఇబ్బంది లేదులేండి విజయలక్ష్మి గారు.